హై వ్యూస్ మార్నింగ్ పవిత్ర గౌడకు సంబంధించి వీడియో ఇచ్చిన తర్వాత దర్శనకు సంబంధించి మనం మాట్లాడుకోలే అబ్బాయి అన్న. ఇప్పుడు చెప్తాను చూడండి, దర్శన్ ఇతను అసలు పేరు హేమంత్, తూగుదీప దర్శన్, బట్ తూగుదీపన సరే ఇంటి పేరు వద్దు కానీ, వాళ్ళ నాన్న శ్రీనివాస్, వాళ్ళ అమ్మ పేరు మీనా, అక్క పేరు దివ్య, తమ్ముడు పేరు దినకరణ్, ఇతను వచ్చేసి హేమంత్. హేమంత్ నువ్వు చదువులు ఎక్స్పర్ట్ కాదు, ఇంటర్మీడియట్ అవుతుంది, నేను డిగ్రీ చదువుతా చదువు లేదంటే మన రేషన్ కోట్లో పనిచేయి, నేను షాప్లో పనిచేయి, కాదు కూడదు నేను సినిమాలోకి వెళ్తే అది లేదా అన్నాడు. హేమంత్ బెంగళూరు వచ్చి 24 క్రాఫ్ట్స్ బెంగళూరు చెన్నై రిమైనింగ్ వరకు చోట్ల అవి ఇవే మొత్తం నేర్చేసుకున్నాడు. ఒక ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్న దాని ప్రకారం బెంగళూరులో ఏం చేస్తున్నాడు, కెమెరామెన్ పరిచయం అయిన తర్వాత చిన్నగా సీరియస్ కెమెరామెన్గా, అసిస్టెంట్ కెమెరామెన్గా చేస్తున్నాడు. ఆ మూమెంట్లోనే సీరియస్ చిన్న పాత్రలు, సినిమాలో చిన్న చిన్న పాత్రలు వేస్తున్నాడు, గుర్తింపు రావట్లా. తమిళనాడు కూడా ఒక సినిమాలో చిన్న పాత్ర వేశాడు, గుర్తింపు రాలా. ఇలా జరుగుతున్న మూమెంట్లోనే ఒకరోజు పెళ్ళికి వెళ్ళాడు. ఆ పెళ్లిలో విజయలక్ష్మి వాళ్ళ బంధువు కనపడింది, నచ్చింది, చేసుకుంటా అన్నాడు లవ్. అప్పుడు కెమికల్ ఇంజనీరింగ్ చదువుతా ఉంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు అమ్మాయికి చెప్పారు, వాడు తాడు బొంగరం లేనాడు, చేతిలో సరైన జాబ్ లేదు, ఏం లేదు, సినిమాలో సక్సెస్ కాలేదు, వాడి కట్టేస్తాను నిన్ను అద్దెనిది అన్నా, లేదు నేను వాడిని చేసుకుంటా అని చెప్పేశాను. ఓ రకంగా దర్శన్ అలియాస్ హరీష్కి, సారీ హేమంత్కి మొట్టమొదట బలి పసుపెట్టి పాపం విజయలక్ష్మి, ఎందుకు ఈ మాట్లాడిన తర్వాత చెప్తా. సరే ఆ తర్వాత ఏమైంది, ఇతను ఈ చిన్న పాత్రలో వాటిలో చేస్తున్న మూమెంట్లోనే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఒక కథ చెప్పాడు ఇతనికి, భలే ఉంది మనం చేద్దామన్నాడు. నువ్వు మనం చేద్దాం సరే, నువ్వు హీరో అంటున్నావు సరే, నేను డైరెక్టర్ సరే, నిర్మాత ఏడి అన్నాడు. అప్పుడు బెంగళూరులో 1999 2000 2001 ఆ మూమెంట్లో బెంగళూరులో రియల్ ఎస్టేట్ రేంజ్లో ఉంది. హైదరాబాద్ అప్పుడప్పుడు రియల్ ఎస్టేట్ పుంజుకుంటుంది, బెంగళూరు అప్పుడు టాప్లో ఉంది రియల్ ఎస్టేట్లో. దెన్ ఒకటే అనమాట, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రొడ్యూసర్లు అయితే మనతో సినిమా చేయరు, కొత్త వాళ్ళని పట్టుకుందాం, డబ్బులు బాగా సంపాదించడం పట్టుకుందాం అనుకున్నా. దెన్ వాళ్ళ నాన్న ఆల్రెడీ ఇండస్ట్రీలో చేస్తున్నాడు, సో కొన్ని పరిచయాలు ఉన్నాయి, దాంతో ఒక ఇద్దరు పట్టుకున్నా రియల్టర్ని, 25 లక్షలే మెజిస్టిక్ అని చెప్పి సినిమా తీస్తారు. సూపర్ హిట్ అయింది, అసలు అంచనా లేకుండా వచ్చి సూపర్ హిట్ అయింది. దాంతో దర్శన్కి అప్పుడే హేమంత్ పేరుని దర్శన్గా మార్చుకొని సినిమా తీస్తున్నారు, హిట్ అయింది. ఇక దర్శన్కి చిన్న చిత్తగా అవకాశాలు వస్తూ ఉన్న మూమెంట్లో ఇదిగో ఇప్పుడు నేను హీరోయిన్ అయ్యా, ఇంకేంటి రా అని ధర్మస్థలలో కెమికల్ ఎందుకు చదువుతున్నటువంటి విజయలక్ష్మి తీసుకొని వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నాడు. అఫ్కోర్స్ పెద్దలు ఒప్పుకున్నారు, ఇక చేసేసారు, అయిపోయింది నెక్స్ట్. పెళ్లి చేసుకున్నాడు విజయలక్ష్మిని, సినిమాల్లో హీరోగా సక్సెస్ అవుతున్నాడు కదా, ఇంకా ఇతనికి మందు అలవాటు అండ్ ఆడవాళ్ళు పిచ్చి పెట్టింది. ఇలా ఏదైనా ఇష్టపడ్డ ఆడవాళ్ళకి, ఇతను కోరికలు తీర్చిన ఆడవాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వటం, సినిమాలో తనతో పాటు నటించినటువంటి హీరోయిన్లతో అఫైర్స్, అలా రక్షిత, నిఖిత, కుమారస్వామి ప్రజెంట్ భార్య రాధిక, వీరంతా రిలేషన్స్, రాధికతో రిలేషన్ అన్నారు బట్ అప్పటికి రాధికకి కుమారస్వామికి అఫైర్ ఉంది, సో దాంతో పెళ్లి చేసుకున్నారు, సో రిలేషన్ కరెక్ట్. రక్షిత ఆల్రెడీ విజయలక్ష్మితో పెళ్ళి అయి ఉండటం అండ్ మరికొన్ని సందర్భాల వల్ల రక్షిత వచ్చేసి వేరొక డైరెక్టర్ పెళ్లి చేసేసుకుంది, సో ఆ రిలేషన్ కట్. ఆ తర్వాత నిఖిత, ఈ నిఖిత్కి సంబంధించిన వ్యవహారం వచ్చేటప్పటికి ఈ దర్శన్ ఎంత దారుణంగా తయారాడంటే, మార్నింగ్ షూటింగ్ అంటే అందరు రెడీగా ఉంటే ఎప్పుడు మధ్యాహ్నం వచ్చేవాడు, తినేవాడు, మేకప్ వేసుకునేవాడు, అవి వచ్చి 2 గంటలు చేసి మరలా తర్వాత వెళ్ళిపోయేవాడు. అలా వెళ్ళిన తర్వాత మరలా ఇతను కూడా ఫోన్లు చేస్తే ఇంకా వాళ్ళ షూటింగ్ మధ్యలో ఆపేయడం, నేను సినిమా చేయను అని చెప్పాడు. అలా నిర్మాతలకి దర్శక తలనొప్పిగా మారాడు. ఎలా ఏంద్రంటే నిఖిత అని చెప్పేసి తెలిసింది, విజయలక్ష్మి కూడా నిఖిత విషయంలో గొడవ పడింది, నిఖిత్కి ఆల్రెడీ గిఫ్ట్ ఇచ్చాడు అర్థనిది అని చెప్పేసి. దాని నిఖితని కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ చేశాను. దెన్ మిగతా వాళ్ళు వామ్మో దర్శన్తో రిలేషన్లో ఉంటే ఇబ్బంది ఎలా ఉందని కొంచెం దూరం జరుగుతూ ఉన్నారు. ఇంకా డైరెక్ట్లో ప్రొడ్యూసర్ కూడా ఏం చేస్తున్నారు, ఇతని బిహేవియర్ కరెక్ట్గా లేదురా బాబా అని అనుకుంటున్న మూమెంట్లో, ఇలా కాదు సరైన హిట్లు పడతలేదు, ఇక నేనే ఓన్గా సినిమా తెద్దామని అనుకున్నాను. అప్పుడు జగ్గుదాదని ఒక సినిమా ఆడిషన్, అక్కడికి వచ్చింది పవిత్ర గౌడ. ఈమె గురించి ఆల్రెడీ మార్నింగ్ ఎక్స్ప్లెయిన్ చేశా కదా, అప్పటికే పెళ్ళైంది, డైవర్స్, పాప ఉంది, చిన్న చిన్న సీరియల్లో సినిమాల్లో చేస్తూ సేల్స్ గర్ల్గా చేస్తూ ఇప్పుడు ట్రయల్స్కి వచ్చింది. ఆడిషన్లో చూశాడు, ఇష్టపడ్డాడు, నాతో పాటు ఉండు అన్నాడు, ఓకే. ఆ తర్వాత జనాలకు తెలియకుండా సెకండ్ మ్యారేజ్ చేసుకుని వాళ్ళతో పాటు ఉంటూ ఉంది. ఇలా ఉంటున్న మూమెంట్లోనే ఇతను ఆ గతంలో కూడా వాళ్ళ ఆవిడ విజయలక్ష్మి ఎంత దారుణంగా కొట్టాడంటే, హీరోయిన్తో ఎఫ్ఐఆర్లు అద్దెని ఉంటున్నప్పుడు నువ్వేంటే అద్దెని అంటే కొట్టి చంపబోతే గన్ను మిస్ఫైర్ అయితే కేసు, 16 రోజుల పాటు పరపణ అగ్రహారం జైల్లో ఉన్నాడు, సెటిల్మెంట్లు వేరే వేటను కొట్టి ఇతని మీద వాళ్ళ ఆవిడ పెట్టిన కేసులో 3 ఉన్నాయి, జైలుకి వెళ్ళి కూడా వచ్చున్నాడు. ఇప్పుడు ఈ కేసు రేణుకాస్వామి కేసు ఏదో, ఇది 4వ కేసు.
ఇందులో మనకు కావాల్సిన పాయింట్ ఎక్కడి నుంచి, ఈ విజయలక్ష్మి తెలిసి కూడా ఇతను పవిత్ర గౌరవంతో ఉంటూ ఉన్నా ఎవరు అంత పట్టించుకోవాలా? ఎందుకు పిల్లలు ఎదిగొస్తారు విజయలక్ష్మి గడు అంటే ఇక్కడ పవిత్ర గడు కృషి అయిన పిల్లలుండే సరేలేరా బాబు మిగతా వాళ్ళతో లేటు ఇక్కడే కదా అని చెప్పేసి అనుకున్నా. పవిత్ర గౌడ్ అప్పుడప్పుడు ఫోటోలు పెడుతూ ఉంటే ట్రోలింగ్లు చేస్తుంటే ఫోటోలు తీస్తూ ఉండేది. బట్ ఈసారి మా రిలేషన్ స్టార్ట్ అయ్యి దశాబ్దమైంది, అంటే 2013 ఇది 2023 అండి మన లాస్ట్ ఇయర్ పెట్టింది. ఇప్పుడు వచ్చేసి ఇంకేంటి, రేణుకాస్వామి అనేవాడు దర్శన్ అభిమానులు కొందరు కాదని కొందరు అంటున్నా, బట్ చివరికి తెలిసింది దర్శన్ అభిమాని అతను. దర్శనం విజయలక్ష్మి భార్య పట్ల బాగుండాలా అండ్ మధ్యలో నువ్వే అవుతావే అంటూ పవిత్ర గౌడ్ని రకరకాల హింసిస్తూ ఉండేవాడు. ఆమె అక్కడ పోస్టులు పెడితే అక్కడ పోస్టులు విపరీతమైనటువంటి పిచ్చి పిచ్చి పదాలతో ఇది ఒక అకౌంట్ బ్లాక్ చేస్తే ఇంకొక అకౌంట్ ద్వారా మరలా క్రియేట్ చేసి మరలా ఆమె ఇబ్బంది పెట్టేవాడు. సో ఓ రకంగా వీడు సైకోగాడు, ఎవడు చనిపోయినా రేణుకాస్వామి అనేవాడు. సారీ మీకు తప్పుగా అనిపించినా నిజం, నేను నిన్న కూడా చెప్పా తప్పు కదా అలా చేయకూడదు కదా అని, బట్ వాడు అలా చేసేవాడు. ఎందుకంటే పవిత్ర కూడా చెప్పింది ఇలా వేధిస్తున్నాడు ఒకడంటే బ్లాక్ చేయనాడు, దర్శన్ చెప్తే బ్లాక్ చేసింది. మరలా మరలా చేస్తున్నాడు అన్నప్పుడు ఇక దర్శన్ కోపం వచ్చేసి ఏం చేశాడు, పోలీసు కంప్లైంట్ ఇస్తే అయిపోదు ఇవాళ ఇతనికి ఫ్యాన్స్ అసోసియేషన్లో గ్యాంగ్లు ఉంటాయి కదా, దెన్ ఏం చేస్తున్నాడంటే అసలు వీడు ఎవడు ఏంటి కనుక్కోడరని చెప్పేసి బల్లారులోని ఒక బ్యాచ్కి చెప్పారు. వాడు టెక్నికల్గా స్ట్రాంగ్, దీన్ని మొత్తం చెక్ చేస్తే వీడు చిత్రదుర్గలో ఉంటాడంట, రేణుకాస్వామిడు అపోలో ఫార్మ్స్లో పనిచేస్తాడంట అన్నారు. దెన్ వాళ్ళకి కొంత డబ్బు ఇచ్చాడు, ఈ దర్శన్ ఇచ్చి చిత్రదుర్గటువంటి మన ఫ్యాన్స్ చేత వాడిని కల్పించి దెన్ ఇట్లా వెళ్తున్నాము నువ్వు కూడా నిన్ను కూడా కలుస్తాడు దర్శన్ అని చెప్పేసి చెప్పండి వాడు వస్తాడు అన్నారు. చెప్పాడు వాడు పవిత్ర గౌడికి ఆల్రెడీ హెరాస్ చేస్తూ మెసేజ్ పెట్టినాడు, వెళ్తున్నామంటే తేన తేడా చంపేస్తారు బాబు అనుకోలేదు కదా వాడు ఆగల పదండి వచ్చి ఉన్నాడు. రాటం రాటతో మన 8వ తారీఖున ఈ బెంగళూరులోని ఒక చోట ఒక కారు షెడ్లో అతను బంధించారు. అతను తీసుకొని వచ్చింది చిత్రదుర్గ నుంచి 3 ఈ బల్లార బేచ్ మిగతా బేచ్ ఒక 8 మొత్తం 11 రోడీలు ఆడుకొచ్చారు, వాడిని కొట్టారు. 8వ తారీఖు నైట్ 11 ఇతను వచ్చాడు దర్శన్ వచ్చాడు, దర్శనంతో పాటు పవిత్ర కూడా వచ్చింది. నైట్ 11 ఉదయం 3 వరకు వాళ్ళ యొక్క సెల్ ఫోన్ సిగ్నల్స్ అనేవి కూడా అక్కడే ఆపరేషన్లోనే ఉన్నాయి. ఎర్లీ మార్నింగ్ ఈ రేణుకాస్వామిని చంపేసి ఎలా, ఆల్రెడీ దర్శన్ రావడానికి ముందు వాడిని కొట్టారు బాగా దెబ్బలు తగిలాయి. ఇతను ఇంకా దర్శనం వచ్చేసి నా భార్యనే నువ్వు ఈ రకం వేధిస్తావు అని చెప్పేసి బాటమ్ టెస్టికల్స్ ఉంటాయి కదా మర్మాంగాలు అక్కడ కొడితే ఆ దెబ్బకి తట్టుకోలేక వాడు గిరకలు చచ్చిపోయి పాపం చనిపోయాడు అక్కడే. ఆల్రెడీ చంపుతారని తెలుసు చుట్టుపక్కల ఉండాలి, సో వాళ్ళు ఏమి ఇది అవ్వాలి. దాన్ని ఇంకేది ఇప్పుడు వద్దు, ఎర్లీ మార్నింగ్ అంతా స్తబ్దుగా ఉండేది, అప్పుడు తీసుకెళ్ళి నీరుపోయినటువంటి రాజ్ కాలువ ఉంది కదా అక్కడ వేసేయండి, ఎక్కువ నీళ్లు తేలుతూనే ఉంటాయి అవి నదిలో కలిస్తే అక్కడ ఏంటి అన్నారు. దాన్ని అక్కడ వేసారు, వేస్తున్నప్పుడు ఆ డెడ్ బాడీని ఒక వెహికల్లో బట్టి వాళ్ళు వెళ్తున్నారు కదా, దాని వెనుక ఫాలో అయింది ఇంకో వెహికల్, ఆ వెహికల్ వచ్చేసి దర్శన్. ఇవన్నీ సీసీటీవీ ఫుటేజ్లో కనపడ్డాయి. వేసారు 9వ తారీఖున ఆ బాడీ వచ్చేసి ఏమైంది, మధ్యలో రాళ్ళకి చిక్కుని ఉండిపోతే ఊరకొకరు వచ్చి దాన్ని పీకు తినబోతుండే మూమెంట్లో ఒక అపార్ట్మెంట్ వాచ్మెన్ చూసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. వచ్చారు చూశారు, ఆత్మహత్య అనుకున్నారు బట్ ఒంటి మీద బాగా గాయాలయ్యి ఉన్నాయి, సో బాగా కొట్టారా అనుకున్నారు. సో ఏం డీటెయిల్స్ తెలియట్లా ఎలా ఏంటి అనుకున్నప్పుడు ఏం చేశారు, సీసీటీవీ ఫుటేజ్ అవన్నీ చూశారు. సో అనుమానాస్పదంగా ఉన్నటువంటి వాళ్ళని అదుపులో తీసుకున్న మూమెంట్లోనే కొంతమంది వచ్చి సార్ మేమే అతను చంపామన్నారు. 5 వచ్చారు, మీరు అతను చంపారు ఎందుకు, వాడు మాకు 10 ఇచ్చాడు మా ఫ్రెండ్ మధుకి డబ్బులు ఇవ్వని గోల పెడతా ఉన్నాడు దాంతో తట్టుకోలేక మేము చంపేసాం అది కూడా బూతులు మాట్లాడలే అని అన్నారు. కేసు ఫైల్ అయింది. అయితే 10 వీడు ఇచ్చాడా అని ఎంక్వైరీ చేశారు. అప్పుడు తెలిసింది ఏంటి, 10 అప్పు ఇచ్చేంత స్తోమత ఈ రేణుకాస్వామికి లేదు, వాడు పేదోడు. దాన్ని ఏంట్రా అంటే వీళ్ళు అబద్ధం చెప్తున్నారు. ప్రాపర్ వెళ్ళి విచారిస్తే తెలిసింది ఏంటి అంటే వీడిని దర్శన్ ఫ్యాన్స్ తీసుకొచ్చి కొట్టి దర్శన్ పవిత్ర గౌడ్ ఎదురుగా ఉండగా చంపేశారు, చంపిట్లా వేశారు విచారణలో తేలింది. ఈ విషయము ఎవరు ఉంటారు పోలీసులు తెలిసిన వాళ్ళు దర్శన్కు చెప్పారు. దర్శన్ కోపంతో తట్టుకోలేక పవిత్ర గౌడ్ దగ్గరికి వెళ్ళి నీ వల్ల ఇదంతా జరిగింది చెప్పేసి పవిత్ర గౌడ్ రక్తం వచ్చేలా కొట్టాడు. ఆడు కొట్టినప్పుడు వాడు ఒంటరే మృగంలాగా ఉంటాడు అసలు, ఆడు ఓ పక్క ఆడాలంటే పిచ్చి మద పిచ్చి, ఓ పక్క ఏమైనా ఒళ్ళంత అహంకారం మదర్ టెన్నులాగా ఉంటాడు. వాడు కొట్టిన దెబ్బలకి పాపం ఆమె కింద పడింది, హృదయపోయింది. ఇమీడియట్గా పక్కన ఉన్న ఆర్ఆర్ ఆసుపత్రికి పట్టుకెళ్ళాడు. అక్కడ వాళ్ళు అన్కాషస్లో ఉంది బాబు సీరియస్ ఉందంటే ఏం పర్లేదు చూడండి అన్నారు. లక్కీలీ బతికింది. దాన్ని పోలీస్ కేసు అయింది నా కోసం వస్తారని తెలుసుకొని ఏం చేశారు డిశ్చార్జ్ చేయండి అన్నాడు. డిశ్చార్జ్ చేసుకుని అక్కడి నుంచి మైసూరులో ఉన్న ఇతను ఫామ్ హౌస్ పట్టుకెళ్ళాడు. ఈలోపు దొరకాల్సిన దొరికారు కదా, ఇంకెవరు రేనప్పుడు దర్శనం పవిత్ర గౌడ్ కదా,
మైసూరు వచ్చి అతను తీసుకొని బెంగళూరు వచ్చారు. ఫోన్లో అందరూ సీజ్ చేశారు, కోర్టు ముందు ప్రవేశపెట్టారు. దెన్ మాకు రిమాండ్ విధించండి, పోలీస్ కస్టడీ మాత్రం వద్దు అన్నారు. ఇదే రూల్ రా బాబు, పోలీసు విచారణ చేయాలి కదా అని చెప్పి 13 మందిని 6 రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇచ్చున్నారు. విచారణ తేలింది ఏంటి, రేణుకాస్వామి అనేవాడు పవిత్ర గౌడిని రకరకాల అకౌంట్లతో మెసేజ్లతో కామెంట్లతో వేధించాడు. అది తట్టుకోలేక పవిత్ర తన భర్త లవరు ఉంచుకున్నాడు ఎట్టయితేనేమి దర్శని చెప్పింది. వాడు పోలీస్ కంప్లైంట్స్ అయిపోయేదానికి ఇవ్వకుండా నేను హీరోని నేనట్టు చూపిస్తా అని చెప్పేసి వాడు ఫ్యాన్స్ చేత వాళ్ళ ఫ్యాన్స్కి కొంత డబ్బులు ఇచ్చి వాళ్ళ పట్టుకొచ్చారు. తెచ్చిన తర్వాత బెదిరిస్తే అయిపోయేదానికి కొట్టారు, చంపేశారు. ఎవడు తెలియదు అన్నట్టుగా సినిమా స్క్రిప్ట్ ప్రకారం ఏం చేశారు, మాకు డబ్బులు ఇచ్చాడు అందుకే చంపేశాని చెప్పేసి వాళ్ళని వెళ్ళి లొంగిపోమని చెప్పాడు. కానీ అక్కడే తేడా కొట్టింది, అవసరాడు అంత డబ్బున్నాడు కాదు, మరి 10 లక్షలు అని చెప్పడం వల్ల పోలీసుకు అనుమానం వచ్చింది. దాన్ని మొత్తం దొరికేశారు, 10 లక్షల డబ్బు వాడు ఇచ్చాడు అన్నారు. ఇదే ఇక్కడ వీళ్ళందరం పట్టించింది. లేకపోతే వాడికి మాకు ఇది గొడవ అయింది అని ఏదో చెప్పేసి మేనేజ్ చేస్తే ఆ 5గురితో పాటు ఇంక మిగతా అరెస్ట్ అయ్యేవారు కాదు, ఆ 5గురు అరెస్ట్ అయ్యారు. లోపల ఉండేవాళ్ళు ఏదే విధంగా దర్శనం నడిపించేవాడు. ఇప్పుడు ఏమైనా మొత్తానికి కూడా కలగలిపి లోపల ఉన్నారు. ఇక ఇప్పుడు ఇక్కడ దర్శన్ బ్యాక్గ్రౌండ్ చూస్తూ ఉంటే నేను నిన్న మనం కూడా చెప్పిన వరస్ట్ ఆఫ్ ద వరస్ట్గా బోల్డ్ అని కేసులు, బోల్డ్ అని గొడవలు. దెన్ కర్ణాటకలో ఉంది ఎవరు, కాంగ్రెస్ గవర్నమెంట్. పరమేశ్వరన్ హోంమంత్రి ఒకటే అన్నాడు, ఎవరు ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించినా మేము ఇతను వదిలేదుగా లేదు అన్నాడు. ఓవరాల్ కేసు మొత్తం చూస్తూ ఉంటే ఇక్కడ పవిత్ర గౌడ ఓ రకంగా బాధితురాలు, విక్టిమ్. సో ఆమె విడుదలయ్యే అవకాశం ఉంది బెయిల్ మీదైనా, వాళ్ళు శిక్ష పడచ్చు, తక్కువ శిక్ష పడవచ్చు. కమింగ్ టు దర్శన్, ఇతనికి మినిమం 10 సంవత్సరాలకు పైబడి శిక్ష పడే అవకాశం అయితే ఉంది. కాదు ఇతను ఇన్వాల్వ్ కాలేదు, బట్ అయ్యింది మొత్తం మేమని చుట్టుపక్కల ఉన్న వేరే వాళ్ళకి ఒప్పుకొని ఉంటే మేము శిక్ష తగ్గే అవకాశం ఉండవచ్చు. బట్ ఈసారి మాత్రం గట్టిగా ఇతనికి శిక్ష పడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. గతంలో భార్యని అతను వేధించిన వేధింపులు తలుచుకుంటే ఇతను బయట ఉండటం కన్నా లోపల ఉండే బెస్ట్ అని అనవచ్చు. ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళని ఎవరు ఏ రకం వాడాడు, ఎవరు ఏ రకం బెదిరించాడు, ఇవన్నీ చూసుకుంటూ ఉంటే వీడి మదపిచ్చికి లోపల ఉండటమే కరెక్ట్ జైలు అని చెప్పేసి అనొచ్చు. అండ్ వీడు చేసిన హడావుడి చిరాకు నిన్ను చూసుకుంటే అసలు ఇండస్ట్రీకి పనికిరాడు అనేవాళ్ళు కూడా ఉండవచ్చు. మొత్తంగా దర్శన్కి ఇన్నాళ్ళు రేణుకాస్వామి అనేవాడి విషయంలో తగిన శాస్త్రం జరగబోతోంది. ఇన్నాళ్ళు వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఉన్న చెత్త చెదరాల మన్నిటికి సంబంధించి ఇప్పుడు శిక్ష పడబోతుందని చాలామంది అంటూ ఉన్నారు. ఇది ఓవరాల్గా మొత్తం స్టోరీ.